హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఉమా రెడ్డిస్ బ్లాగ్ నేను మీ రేష్మాని ఈ రోజు నేను రంజాన్ స్పెషల్ చికెన్ బిర్యానీ హోమ్ మేడ్ సింపుల్ అండ్ క్విక్ చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నానండి అలాగే ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అలాగే ఏదైతే నేను లాస్ట్ టైం నేను హలీం రెసిపీ పోస్ట్ చేశానో అదందరూ కూడా మీరు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి మీ కమెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా మీరు నా రెసిపీని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ లో నేను ఒక చికెన్ కి సంబంధించిన టిప్ ఒకటి ఇస్తాను నేను సో అది చాలా ఉపయోగపడుతుంది అందరికీ सो इप्पुडु मनं रेसिपी अनेदी स्टार्ट चेद्दाम दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटि तयारु चेसे विधानं एंटो मनं चूद्दाम अलागे फस्ट नेनु कावाल्सिन इंग्रीडियंट्स मीकु चूपिस्तानु इप्पुडु इंग्रीडियंट्स लो फस्ट नेनु चिकेन गुरिंचि चेप्तानंडि चिकेन मनं मुंदुगा मारिनेट चेसि पेट्टुकोवालि दांट्लो उप्पु कारं पसुपु अल्लं पेस्ट अलागे पेरुगु వేసుకొని మనం మారినేట్ చేసుకోవాలండి అట్లీస్ట్ 2 అవర్స్ అయితే మారినేట్ అవ్వాలి ఫ్రిజ్ లో పెట్టేసేయండి మారినేట్ చేసుకొని దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన చేసి పెట్టుకోవాలి అలాగే మనకి ఆనియన్స్ కావాలి అలాగే టొమాటో ప్యూరీ కావాలి కర్రీ లీవ్స్ పుదీనా జీరా అండ్ ఆల్ గరం మసాలాస్ salt గరం మసాలా పొడి అండి ఇవన్నీ చూసారు కదండి ఇప్పుడు మనం అయితే స్టార్ట్ చేద్దాము पुदीना ऐक्चुअली नाकैते अवेलेबिलिटी लो लेदंडी कोत्तिमीरा सो मीकु अवेलेबल गा उंटे मीरु कोत्तिमीरा कूडा ओक कप वेसुकोंडि चाला बागुंटुंदि इंग्रीडियंट्स अन्नी इप्पुडु मनं तयारु चेद्दामु अलागे अन्नितिकंटे फस्ट मनं एएमसी कुकर नि 5 मिनिट्स नि प्री हीट चेसुकोवालि कावालंटे मीरु नार्मल मनकि अल्युमिनियम वि कूडा दोरुकुतायंडि दांट्लो कूडा मीरु चेसुकोवच्चु इदि चाला सिंपल अंड क्विक रेसिपी सो लेट्स स्टार्ट इप्पुडु मनं मुंदुगा घी ఇప్పుడు ముందుగా ఎంసీ పాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి దాని తర్వాత మనం అన్ని గరం మసాలాస్ వేసుకోవాలి చెక్క మొగ్గ లవంగాలు యాలకులు అన్ని వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 కప్పు ఆనియన్స్ కూడా నేను వేసుకొని బాగా వేయించుకున్నాను అలాగే దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్నాక నేను ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేసి పెట్టుకున్నానండి పక్కన ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా దీంట్లో మనం వేసుకోవాలి ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ కాని బిర్యానీలో వేస్తే మాత్రం బలే టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఇంకో కప్పు టొమాటో ప్యూరీ కూడా వేస్తున్నాను దీంట్లో ఇది బాగా మగ్గనివ్వాలండి మనం ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం గరం మసాలా అన్ని వేసుకొని మనం బాగా కలిపెట్టుకోవాలి దీంట్లోనే కొద్దిగా నేను పుదీనా కూడా వేసుకున్నానండి ఇప్పుడు నేను చికెన్ అనేది యాడ్ చేస్తాను మారినేట్ చేసుకున్నది సో వేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు దాన్ని ఉడికించుకోవాలండి దాని తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ నేను 2 కప్పులు తీసుకున్నానండి 2 కప్పులకు 1 కప్పుకి 1.5 నీళ్లు పోయాలండి ఎప్పుడైనా కొలత కరెక్ట్ గా ఉంటేనే మనకి బిర్యానీ అనేది పొడిపొడిగా వస్తుంది సో నేను 2 కప్పులు తీసుకున్నానండి బియ్యము దానికి 3 కప్పుల బియ్యాన్ని పోసాను నేను ఇప్పుడే ఉప్పు చూసుకోండి ఎందుకంటే వాటర్ కరెక్ట్ గా ఉంటేనే ఇప్పుడు లేకపోతే సప్పగా ఉంటుంది మన బిర్యానీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం మీరందరూ కూడా ఈ వీడియో చూసి తప్పకుండా అందరూ ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నానండి థాంక్యూ సో మచ్ చూసారు కదండి మన చికెన్ బిర్యానీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉంది అనేది నేను చెప్తాను ఒకసారి చూడండి ఎలా ఉందో ఎమ్మీగా ఉంది కదండి మీరు కూడా తయారు చేసి తప్పకుండా మీరందరూ కూడా టేస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎలా వచ్చింది అనేది మాత్రం నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పోస్ట్ చేయండి అలాగే ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుందండి అసలు चिकन बिर्यानी चाला अंटे चाला बहुत चाला सिंपल रेसिपी क्विक एंड ईजी रमजान स्पेशल चिकन बिर्यानी
అందరూ కూడా ఇంట్లో ట్రై చేసి అందరికీ టేస్ట్ చేయిస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మీకు లాస్ట్ లో నేను ఒక చికెన్ కి సంబంధించిన ఒక టిప్ చెప్తాను అన్నాను కదండి, అది ఏమీ లేదు. మనకి చికెన్ ఎప్పుడైనా సరే జ్యూసీగా టెండర్ గా రావాలి అంటే మీరు ముందు రోజు చికెన్ అంటే రేపు చేస్తాము అనగా ముందు రోజు మీరు చికెన్ తెచ్చుకొని దాంట్లో ఇప్పుడు 1/2 కేజీ కి ఒక మీరు ఒక 500 ml వాటర్ పోసి దాని నిండా ఏ టైట్ లాక్ కంటైనర్ లో వేసి మీరు గాని రిఫ్రిజిరేటర్ లో పెట్టారంటే మార్నింగ్ చికెన్ మనం చేసుకోవడానికి చాలా జ్యూసీ టెండర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం వేసిన salt అనేది మనకి చికెన్ కి ఎక్కుద్ది. సో దాని వల్ల చికెన్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ టిప్ కూడా అందరూ యూస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేనైతే ఎప్పుడూ అలాగే చేస్తానండి. నేను బ్రెయిన్ చికెన్ అంటారు దీన్ని, బ్రెయిన్ చేస్తారు వాటర్ లో. సో దీన్ని అలా అంటారు. సో మీరందరూ కూడా అలాగే చేస్తారు అనుకుందాం. వాచింగ్ మై వీడియో. అలాగే నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.